తూర్పు గోదావరి జిల్లాలో వైట్ కాలర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకు భూమిని దొంగలించిన దొంగలనే చూశాం, కానీ ఇక్కడ భూమిని పెకలించి మట్టిని దొంగలించే దొంగల ముఠ ఆ జిల్లాలో హల్చల్ చేస్తుంది. వైట్ కాలర్ నేరాలకు ఆ జిల్లా అడ్డాగా మారింది. అయితే ఆ కోట్లంక చెరువు కోసం అధికారులు చెప్పిన సమాధానం ఏంటి? పంచాయతీ రికార్డ్స్ లో చేబ్రోలు కోట్లంక చెరువు గురించి వివరాలు ఉన్నాయా లేవా? అసలు మట్టి తవ్వకాల వెనక ఎవరున్నారు? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?